మధ్యప్రదేశ్లో ఓ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. చిన్న క్లూ కూడా దొరకలేదు, బ్లైండ్ కేసుగా ఉంది. తల్లిదండ్రులేమో శవం మా కొడుకుదేనంటారు, కానీ ఫోరెన్సిక్ నివేదిక మాత్రం కాదని తేల్చింది. దీంతో పోలీసులు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. అలా అలా 17 నెలలు గడిచిపోయింది. ఈలోపు తమ కొడుకు అంత్యక్రియలు మేం జరుపుకుంటాం, అస్థి పంజరంగా ఉన్న ఎముకలైనా ఇవ్వమని ఏకంగా మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో దామో జిల్లా పోలీసులు ఈ కేసును ఎలా తేల్చాలో తెలియక ఎన్నో ప్రయత్నాలు చేశారు. హత్యను ఛేదించడం సంగతి దేవుడెరుగు, అసలు చనిపోయింది ఎవరో కూడా తేల్చలేని పరిస్థితుల్లో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో ఏఎస్పీ సందీప్ మిశ్రా అమెరికాకు చెందిన ఓ ప్రముఖ క్రైమ్ రియల్ స్టోరీని చదువుతున్నారు. అది ఓ రిటైర్డ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాసిన కథ. సరిగ్గా ఆ పుస్తకంలో కూడా ఈ పతారియా గ్రామంలో జరిగిన క్రైమ్ కి పోలి ఉంది. వెంటనే ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు కాల్ చేశారు, ఆ కేసు వివరాలను తెలుసుకున్నారు. తల్లిదండ్రులేమో చనిపోయింది తమ కొడుకే, ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు అవే బట్టలు వేసుకున్నాడు, చెప్పులు కూడా తమ కొడుకువే అంటున్నారు. కానీ ఫోరెన్సిక్ ల్యాబ్లో 2 సార్లు టెస్ట్ చేయించినా కూడా అది చనిపోయిన జయరాజ్ది కాదని వచ్చిందని చెప్పారు. తమకు ఏం చేయాలో కూడా తెలియడం లేదన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ వెంటనే తాను చదువుకున్న బుక్ గురించి చెప్పారు ఏఎస్పీ. అంతేకాదు ఆ స్టోరీ మొత్తాన్ని ఫోన్లో ఫోటోలు తీసి పంపించారు. ఇలా విచారణ చేయమని ఆదేశించారు ఆయన. దీంతో ఆ సదరు సిఐ కూడా ఆ స్టోరీ మొత్తం చదివి షాక్ అయ్యారు. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో జరిగిన పుస్తకంలోని రియల్ స్టోరీ, తమ ఏఎస్పీ చదవడం ఏంటి, తమ కేసును పోలి ఉండడం ఏంటి అనుకున్నారు. నిజంగానే సరిగ్గా ఆ బుక్లో ఉన్నట్టుగానే ఆ కేసును ఛేదించారు సిఐ సుధీర్. నిజంగానే ఆ కేసు సక్సెస్ అయింది. ఈ కేసును ఇంత పర్ఫెక్ట్గా ఛేదించినందుకు కొత్తగా వచ్చిన ఎస్పీ శత్రుకీర్తి వారిని అభినందించారు. అమెరికా క్రైమ్ బుక్ సాయపడిందని తెలిసి ఆమె కూడా షాక్ అయ్యారు. అంతేకాదు తాను కూడా ఓ బుక్ కొనుక్కొని చదువుకున్నారు. ఇంతకీ ఆ కేసేంటి, పోలీసులకు ఆ అమెరికన్ క్రైమ్ బుక్ ఎలా సాయపడిందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే దేశంలోనే ఈ తరహా కేసు మొదటిది. ఇది అందరికీ ఉపయోగపడే కేసుని చెప్పొచ్చు. బహుశా మీకు కూడా అవగాహన ఉంటే చాలా మంచిది, ఎందుకంటే ఇది చాలా విచిత్రమైన కేసు. ఆ థ్రిల్లింగ్ స్టోరీ మీరు చూడండి. మధ్యప్రదేశ్ దామోహకు 40 కిలోమీటర్ల దూరంలోని గ్రామం పతారియా. ఆ ఊరి భూస్వామి లక్ష్మణ్ పటేల్. ఇతనికి 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయినా చాలా సింపుల్గా బ్రతుకుతారాయన. ఎంతో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఈ లక్ష్మణ్ పటేల్ భార్య పేరు యశోద. వీరికి 2004లో పెళ్ళయింది. కానీ చాలా ఏళ్ల పాటు వీరికి సంతానం కలగలేదు. దీంతో వారి దగ్గర డబ్బుంది కాబట్టి ఐవీఎఫ్ ద్వారా సంతానం ప్రయత్నించమని తెలిసిన బంధువులు చెప్పారు. దీంతో వారికి తెలిసిన ప్రముఖ డాక్టర్ రాయ్పూర్లో ఉన్నాడంటే అక్కడికి వెళ్లారు. నిజంగా వారికి ఐవీఎఫ్ ద్వారా 2009లో కొడుకు పుట్టాడు. పేరు జయరాజ్. తమ కులదైవం పేరు మీద కొడుకు లక్ష్మణ్ పటేల్ ఆ పేరు పెట్టుకున్నాడు. ఎంతో అల్లారుముద్దుగా కొడుకుని పెంచుకున్నారు. చాలా జాగ్రత్తగా తమ గ్రామంలోని ప్రభుత్వ స్కూల్కే పంపించేవారు. కొంత దూరంలో ప్రైవేట్ స్కూల్ ఉన్నా కూడా భయంతో పంపేవారు కాదు. తమ కళ్ళెదురుగానే ఉండాలనేది వారి కోరిక. అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కూడా జయరాజ్ క్లాస్ టాపర్. దీంతో తల్లిదండ్రులు మురిసిపోయేవారు. పెద్ద చదువులకు అమెరికా పంపాలని కలలు కనేవారు. అయితే 10వ తరగతి చదువుతున్న కొడుకు జయరాజ్ ఆ రోజు స్కూల్కి సెలవు కావడంతో ఉదయం 11 గంటలకు బయటకెళ్లాడు. కానీ సాయంత్రమైనా కూడా తిరిగి రాలేదు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు అంతా వెతికారు, బంధువులకు కాల్ చేశారు. కానీ ఎక్కడ ఆచూకీ దొరకలేదు. దీంతో సాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసినా కూడా ఓ చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో కేసు అలా పక్కకు పడిపోయింది. 1 ఏడాది గడిచిపోయింది. తమ కొడుకు ఇక చనిపోయాడనుకున్నారు తల్లిదండ్రులు. కానీ ఎక్కడో ఓ చిన్న ఆశ, ఎందుకంటే 10వ తరగతి చదువుతున్న జయరాజ్ చాలా తెలివైన వాడు, ఎలాగైనా ఇంటికి వస్తాడనే ధీమా కూడా ఉండేది. ఇంతలో తమ పొలంలో ట్రాక్టర్తో దున్నుతూ ఉండగా ఓ చోట అస్థిపంజరం బయటపడింది. అది చూసి వణికిపోయారు లక్ష్మణ్ పటేల్, యశోద. ఎందుకంటే తమ కొడుకు వేసుకున్న చొక్కా ప్యాంటుతో పాటు కొత్త చెప్పులు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. తల్లిదండ్రులు మాత్రం అది తమ బిడ్డే, ఆ రోజున స్నానం చేసి బట్టలు వేసుకుంటుండగా తాము చూశాం, ఆ చెప్పులు నేను సిటీ నుంచి తెచ్చానని తండ్రి ఏడుస్తూ చెప్పాడు. కానీ చట్ట ప్రకారం ఫోరెన్సిక్ నివేదిక లేనిదే మీ అబ్బాయి అని చెప్పలేం. ఒకవేళ వేరే వ్యక్తి అయితే, మీ బిడ్డ బతికే ఉంటే ఏం చేస్తారని పోలీసులు ధైర్యం చెప్పారు. ఇంతలో 4 రోజుల తర్వాత ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. మీ పొలంలో దొరికిన అస్థిపంజరం మీ డిఎన్ఏతో పోలలేదు. ఆ అబ్బాయి మీ అబ్బాయి కాదు. మీ కొడుకు జయరాజ్ బ్రతికే ఉండొచ్చు. ఈ మృతదేహం ఎవరిదో మేము తెలుస్తామని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. కానీ లక్ష్మణ్ పటేల్ మాత్రం అది తమ బిడ్డే, మాకు తెలుసు, హైట్ కూడా సరిపోయింది, ప్యాంటు షర్టు చెప్పులు కూడా మాకు గుర్తేనన్నారు. చివరకు ఎడమ చేతికి ఉన్న సిల్వర్ రింగ్ కూడా ఉండడంతో బలంగా చెప్పారు. కానీ పోలీసులు మాత్రం కాదన్నారు. చివరకు భోపాల్ ఫారెన్సిక్ ల్యాబ్ కి మళ్లీ శాంపిల్స్ పంపించారు. మళ్లీ సేమ్ రిపోర్ట్ వచ్చింది. తండ్రి లక్ష్మణ్ పటేల్ కు కొడుకు జయరాజ్ డీనియర్ తో పోలలేదు. చివరి
చివరకు తల్లి డిఎన్ఏతో కూడా పోలలేదు. అలా కేసు మరింత చిక్కుముడిగా మారింది. ధనవంతుడైన లక్ష్మణ్ పటేల్ ఏకంగా స్థానిక ఎమ్మెల్యే సాయంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ను కలిశారు. తమ కొడుకు ఎముకలు ఇస్తే అంత్యక్రియలు చేసుకుంటానని విన్నవించుకున్నారు. దీంతో వెంటనే అస్థికలు ఇవ్వాలని ఎస్పీని ఆదేశించారు. కానీ కోర్టు నుంచి వెళ్లాలని ఎస్పీ చెప్పారు. ఎందుకంటే దొరికిన బాడీకి తల్లిదండ్రులు డిఎన్ఏకి పోలలేదు, మేము వేరే వ్యక్తి హత్య కేసుని విచారిస్తున్నామన్నారు. దీంతో లక్ష్మణ్ పటేల్ హైకోర్టులో కేసేశారు. పోలీసులు కూడా సీఎం ఆదేశాలతో సహకరించారు. చివరకు 13 నెలల తర్వాత హైకోర్టు ఆదేశాలతో పొలంలో దొరికిన ఎముకలను లక్ష్మణ్ పటేల్ కి ఇచ్చారు పోలీసులు. స్వయంగా కేసును విచారణ చేస్తున్న సిఐ సుధీర్ వారింటికి తీసుకెళ్లి మరీ ఇచ్చారు. అయినా పోలీసులు మాత్రం అది జైరాజ్ కాదు, బహుశా నీ కొడుకు బతికే ఉండొచ్చని బలంగా నమ్మారు. ఎందుకంటే సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది కాబట్టి. ఇలా ఈ కేసు ఎటూ తేలకుండా ఉంది. మిస్ అయిన జైరాజ్ ఎక్కడా? ప్రత్యేక బృందాలు 6 నెలలు తిరిగినా కూడా క్లూ దొరకలేదు. మరి వారి పొలంలో దొరికిన శవం తాలూకు ఎముకలు ఎవరివి? జైరాజ్ బట్టలు ఎలా అక్కడున్నాయి? ఎవరినైనా చంపి బట్టలు వేసి వారి పొలంలోనే హంతకులు పెట్టారా అనే ప్రశ్నలు వెంటాడుతూ ఉన్నాయి. ఇక ప్రతి నెలా సాల్వ్ కాని కేసుల మీద సమీక్షలో ఈ కేసు ప్రముఖంగా వచ్చేది. సరిగ్గా అదే సమయంలో ఓ అమెరికన్ క్రైమ్ బుక్ చదువుతున్నారు ఏఎస్పీ సందీప్ మిశ్రా. ఆయన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కేసుల మీద వచ్చిన ప్రతి బుక్ చదువుతూ ఉంటారు. సరిగ్గా ఆ పుస్తకంలో ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల మిస్సింగ్ కేసు ఒకటిని ఎలా సాల్వ్ చేశారనే స్టోరీ ఉంది. అది సరిగ్గా జైరాజ్ మిస్సింగ్ కేసును పోలి ఉంది. దీంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సుధీర్ కు ఫోన్ చేసి ఆ స్టోరీ ఫోటోలను ఫోన్లో పంపించారు. దానిని చదివిన సిఐ కూడా షాక్ అయ్యారు. అదేమిటంటే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల డిఎన్ఏ పరీక్ష తల్లిదండ్రులతో పోలకపోవచ్చు, కొన్నిసార్లు సామాన్య పద్ధతులు సరిపోవని రాశారు. సరైన రిపోర్ట్ రావాలంటే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల చెమట లేదా జుట్టును కూడా పరీక్షిస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని రాసి ఉంది. ఆ బుక్లో ఉన్న కేసు ఏంటంటే అమెరికాలో ఓ పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాను పట్టుకున్న పోలీసులు 10 మంది చిన్నారులను రక్షించారు. కానీ వాళ్లు మిస్ అయ్యి 2 ఏళ్లు దాటింది, గుర్తించడం సాధ్యపడలేదు. దీంతో డిఎన్ఏ టెస్ట్ చేయగా 8 మంది పిల్లల తల్లిదండ్రులతో మ్యాచ్ అయింది. 2 కేసులు మాత్రం కాలేదు. కానీ ఆ తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టుమచ్చలు గుర్తులు చెప్పి తమ పిల్లలేనని పోలీసులతో వాదించారు. కానీ సైంటిఫిక్ ప్రూఫ్ లేనిదే ఇవ్వలేమని వారిని పిల్లల సంరక్షణ కేంద్రంలో చేర్చారు. అయితే ఓ సైంటిస్ట్ అప్పుడే పోలీసులకు కాల్ చేశారు. ఓసారి చెమట జుట్టును పరీక్షించమని చెప్పారు. కొన్నిసార్లు ఒకే డిఎన్ఏ అయినా కూడా ఈ సైంటిఫిక్ పద్ధతిలో మ్యాచింగ్ చూపించదు, దానికి వేరే మెథడ్ వాడాలన్నారు ఆయన. దీంతో నిజంగానే పిల్లల జుట్టు చెమటను పరీక్షించగా అది పోలింది. ఆ కేసు అలా సాల్వ్ అయింది. అదే స్టోరీని ఆ సదర్ విచారణాధికారి ఈ ఆసక్తికరమైన కథను తన పుస్తకంలో రాశారు. దీంతో ఏఎస్పీ వెంటనే సిఐని ఆదేశించారు. మరి అమెరికాలో పిల్లలు బతుకున్నారు కాబట్టి జుట్టు చెమటా శాంపిల్స్ దొరికాయి, మరి ఇక్కడ జైరాజ్ లేడు కదా, మరెలా అని ఆలోచించారు ఆయన. చివరకు లక్ష్మణ్ పటేల్ ఇంటికి వెళ్ళి జైరాజ్ చిన్నప్పటి నుంచి ఆడుకున్న బొమ్మల నుంచి మిగిలి ఉన్న ప్రతి బట్టలను తమకివ్వాలన్నారు. అలా దాదాపుగా 100 రకాల వస్తువులను తీసుకొచ్చారు పోలీసులు. వాటన్నింటినీ దేశంలోనే ప్రముఖ ఫారెన్సిక్ ల్యాబ్గా గుర్తింపు పొందిన చండీగఢ్ ల్యాబ్కు పంపించారు. అక్కడున్న ఫారెన్సిక్ నిపుణులు వాటిలో నుంచి ఎంతో కష్టపడి చనిపోయిన జైరాజ్ జుట్టును గుర్తించగలిగారు. ఇక డిఎన్ఏ పరీక్ష చేయగా లక్ష్మణ్ పటేల్తో పోలింది. అంటే లక్ష్మణ్ పటేల్ కొడుకు జైరాజ్ చనిపోయాడు, ఆ ఎముకలు అతనివేనని తేలింది. అయితే ఈలోపే పాపం లక్ష్మణ్ పటేల్ దంపతులు ఎన్నో అవమానాలకు గురయ్యారు. ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ ఫెయిల్ కావడంతో ఎవరో వీర్యంతో పుట్టిన బిడ్డను పెంచుకున్నాడనే విమర్శలు అవమానాలు ఎదుర్కొన్నారాయన. కానీ ఎలా పుట్టినా జైరాజ్ ను ప్రాణంగా పెంచుకున్నాం, మా బిడ్డనని తల్లిదండ్రులు తమకు తాము సర్ది చెప్పుకున్నారు. అయితే లోకులు కాకులు కదా, పాపం బిడ్డ చనిపోయినా కూడా ఇలాంటి అపవాదును మోయాల్సి వచ్చింది. ఫారెన్సిక్ నివేదిక రాగానే సిఐ సుధీర్ స్వయంగా వెళ్లి వారికి నివేదిక అందించారు. చనిపోయింది మీ బిడ్డే, కానీ ఐవీఎఫ్ ద్వారా పుట్టడంతో టెస్ట్ ఫెయిల్ అయిందని చెప్పి ఓదార్చారు. అలా కేసు సాల్వ్ అయింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి అసలు జైరాజ్ ను చంపిందెవరు? ఇక్కడ నుంచే అసలు మిస్టరీ మొదలైంది. ఎందుకంటే పోలీసులకు ఓ తలనొప్పి వదిలింది. ఇక్కడ నుంచి చాలా రిలాక్స్ గా కూర్చొని వెతికారు. ఇప్పుడు చెప్పండి, మీరేమైనా క్లూ ఇవ్వగలరా అని లక్ష్మణ్ పటేల్ అడిగారు. అప్పుడే లక్ష్మణ్ పటేల్ ఓ ఆసక్తికరమైన కథ చెప్పాడు. అదేమిటంటే తనకు తల్లి ఒకటే కానీ ఇద్దరు తండ్రులు అన్నాడు. అదెలాగంటే లక్ష్మణ్ పటేల్ తండ్రి చనిపోయాడు, కానీ తల్లి కొన్నాళ్లకు అదే గ్రామానికి చెందిన దగ్గరి బంధువును ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే లక్ష్మణ్ పటేల్ తండ్రి ఆస్తి మొత్తం లక్ష్మణ్ పటేల్కే వచ్చింది. ఇక తన తల్లి ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో భర్తకు పెద్దగా ఆస్తి లేదు, కేవలం 25 ఎకరాలు మాత్రమే ఉండేది. అయితే లక్ష్మణ్ పటేల్ తనకు వచ్చిన ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. కానీ అతని తల్లికే మరో సోదరుడు పుట్టాడు, దశరథ్ పటేల్. అతను ఆస్తిలో కొంత అమ్మేశాడు. అతనికి మద్యంతో పాటు చెడు అలవాట్లు కూడా ఉన్నాయి.
పెద్దయ్యాక తన తల్లితో కూడా బంధం తెంచేసుకున్నాడు. ఎందుకంటే అతని మారుతండ్రి ఆస్తి కోసం గొడవ పెట్టుకునేవాడు. దీంతో తన నానమ్మ దగ్గరే పెరిగాడు. అయితే తన తమ్ముడు దశరథ్ పటేల్ కు పెళ్లి కాగానే కొడుకు పుట్టాడు. అతని పేరు మన్వేంద్ర. ఇప్పుడు డిగ్రీ చదువుతూ ఉన్నాడు. తన ఆస్తి మీద కన్నేసిన సోదరుడు దశరథ్ పటేల్, అలాగే అతని కొడుకు మన్వేంద్ర నా కొడుకును చంపి ఉండొచ్చని పోలీసులకు చెప్పాడు లక్ష్మణ్ పటేల్. చివరిసారిగా తాము మన్వేంద్రతో జయరాజ్ను చూశామని పనివాళ్లు కూడా పోలీసులకు చెప్పారు. మన్వేంద్ర అతని తండ్రి ఖచ్చితంగా జయరాజ్ను చంపి ఉంటారని లక్ష్మణ్ పటేల్ పోలీసులకు ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకంటే తనకు 100 ఎకరాల ఆస్తి ఉంది, ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి. మొత్తం కనీసం 25 కోట్లకు పైన ఆస్తులున్నాయి. కూర్చొని తిన్న తరగనంత ఆస్తి. అదే తన అనుమానమని బోరున ఏడుస్తూ చెప్పాడు. పోలీసులు వెంటనే లక్ష్మణ్ పటేల్ చెప్పిన ఈ స్టోరీకి కన్విన్స్ అయ్యారు. వెంటనే అతని సోదరుడు దశరథ్ పటేల్ కొడుకు మన్వేంద్రను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో మన్వేంద్ర అసలు విషయం చెప్పాడు. తానే తమ్ముడు జయరాజ్ను చంపానని బోరున ఏడ్చేశాడు. ఎందుకంటే ఆస్తి మీద ఆశ. వారింట్లో ప్రతిరోజు లక్ష్మణ్ పటేల్కు ఉన్న 100 ఎకరాల ఆస్తి మీదే చర్చ జరిగేది. తమకు కేవలం 15 ఎకరాలే ఉందని కుళ్ళుకునేవారు. కానీ ఆశ మాత్రం చావలేదు. ఎందుకంటే లక్ష్మణ్ పటేల్కు పిల్లలు లేరు కాబట్టి అతని ఆస్తి కూడా మన్వేంద్రకే వస్తుందని అనుకున్నారు. అయితే ఐవీఎఫ్ ద్వారా జయరాజ్ పుట్టడంతో వారికి ఈర్ష పెరిగింది. ఈ మన్వేంద్ర తమ్ముడిని చూసి కుళ్ళుకునేవాడు. డిగ్రీ చదువుతున్న మన్వేంద్ర తన తమ్ముడిని చంపితే 100 ఎకరాల ఆస్తి వస్తుంది, మొత్తం 1 కోట్ల ఆస్తికి తానే వారసుడిని అవుతాననుకున్నాడు. అందుకే పెద్దవాడు కాకముందే చంపేయాలనుకున్నాడు. అయితే ఓ రోజున దారిలో తన స్నేహితుడింటికి వెళుతున్న సమయంలో బైక్ మీద వెళుతున్నాడు మన్వేంద్ర. నీకు బైక్ నేర్పిస్తాను రారా అంటూ జయరాజ్ని పిలిచాడు. ఉత్సాహంతో సరే అంటూ ఎక్కాడు జయరాజ్. కాసేపు రోడ్డు మీద బైక్ ప్రాక్టీస్ చేయించాడు. ఆ తర్వాత పొలంలోకి వెళ్ళొద్దాం పదాన్ని తీసుకెళ్లాడు. తోటలోకి వెళ్లగానే వెనుక నుంచి తల మీద రాయితో బాదాడు మన్వేంద్ర. ఆ తర్వాత తన టవల్తో మెడకు ఉరేసి హత్య చేశాడు. ఆ తర్వాత చెట్ల పొదల్లో గొయ్యి తీసి పాతి పెట్టాడు. మొత్తం కంపవేసి అనుమానం రాకుండా చేసేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టే ఇంటికెళ్లిపోయాడు మన్వేంద్ర. కానీ మొత్తం కంప తీసేసి చదును చేసి ట్రాక్టర్తో తవ్విస్తూ ఉండగా జయరాజ్ ఎముకలు బయటపడ్డాయి. అప్పటికే 7 ఏళ్లు గడవడంతో ఎముకలే మిగిలాయి. అలా కేసు బయటకొచ్చింది. చివరకు క్రైమ్ బ్రుక్ వలన కేసును ఛేదించారు. కానీ తండ్రికేమీ తెలియదని మన్వేంద్ర పోలీసులకు చెప్పాడు. అతన్ని జైలుకు పంపారు పోలీసులు. అలా తమ చేతికి వచ్చిన కొడుకును దగ్గర వాడే ఆస్తి కోసం చంపడంతో వాళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ ఆస్తిని అనాథాశ్రమాలకు ఇచ్చి గ్రామంలో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు ఆ దంపతులు. కొడుకే లేనప్పుడు మాకు ఈ ఆస్తి ఎందుకంటూ రోధిస్తున్నారు లక్ష్మణ్ పటేల్ దంపతులు. అలా కేసు అయితే సాల్వ్ అయింది, కానీ ఆ తల్లిదండ్రుల బాధ మాత్రం తీరలేదు. మరి ఈ థ్రిల్లింగ్ కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.